పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా ఈరోజు స్థానిక ప్రకాశం చౌక్ వద్ద భీమవరం మున్సిపల్ కమిషనర్ అమరయ్య గారి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ దోమలను ఎలా అరికట్టాలి, ఎలా నివారించాలనే అంశంపై ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేశామని, వేసవి దాహార్ది కోసం భీమవరం పట్టణంలో దాదాపు 20 చలివేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో మజ్జిగ మంచినీరు ఇవ్వడం జరుగుతుందని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ఉంటే మంచిదని, రావాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకుని వడదెబ్బ తగలకుండా చేసుకోవాల్సిందిగా సూచనలు ఇచ్చారు. దోమలు ఎలా నిర్మూలించాలి, ఎలా అరికట్టాలి, దోమలు పుట్టినాక అరికట్టడం కాకుండా దోమలు పుట్టకుండా ఎలా అరికట్టాలనే ఉద్దేశంతో పబ్లిక్ అవేర్నెస్ తేవాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలంతా కూడా దోమలని పుట్టకుండానే పరికరాల్లో నీళ్ళు నిల్వ లేకుండా చేస్తే కనుక దోమల పుట్టుక రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఎండలు బాగా ముదిరిపోయాయి కాబట్టి సన్స్ట్రోక్ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి అందరూ కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలోకి రాకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.